వెల్కమ్ టు సింపుల్ తెలుగు హౌస్ వైఫ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టుడేస్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కార్తిక్ ఎమోషనల్గా దీపతో మాట్లాడుతూ ఉంటాడు ఈ కార్తిక్ ఇది అబద్ధం చెప్పే మనస్తత్వం కాదు ఏదైనా నిజమే చెప్తాను నిన్ను అనుమానిస్తున్నప్పుడు కూడా నీతో మాట్లాడేవాడిని నిన్ను అడిగేవాడిని కానీ నువ్వు మాత్రం నాకు ఏమీ అడగట్లేదు నాతో మాట్లాడట్లేదు ఇది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నిజం మౌనిత ఎప్పుడు నా ఫ్రెండే పైన ఎటువంటి అభిప్రాయం నాకు లేదు పది సంవత్సరాలుగా చేయని తప్పు ఇప్పుడు చేస్తున్నాను అని చెప్పి అంటే ఏంటి అర్థం ఆలోచించు దీపా నా కోసం ఆలోచించు ఎందుకంటే ఏ తప్పు చేయలేదు ఆ మౌనిత నన్ను ్లాక్మెయిల్ చేస్తుంది ఏ భర్తకి రాని కష్టం నాకు వచ్చింది అనుకుంటున్నాను ఎందుకో తెలుసా నేను చేసిన పాపానికే నిన్ను అలాగే అమ్మని సాక్షి సంతగాలుగా తన పెళ్లికి ఓకే చేయమని బ్లాక్మెయిల్ చేస్తుంది ఇదిగో ఈ బట్టలు కూడా కొనడం నాకు తెలియదు అలాగే వీడియో కాల్ చేస్తుందని కూడా నాకు తెలియదు మౌనిత మారిపోయింది ఇప్పుడు నేను ఏం చేయాలి నిన్ను నేను ఎలా నమ్మించగలను కానీ ఈ కార్తిక్ తప్పు చేసినా తప్పు చేశాడని చెప్తాడు అలాగే ఒప్పు చేసినా ఒప్పు చేశాడనే చెప్తాడు ఆలోచించుకో కానీ నిన్ను ఎవరిని నమ్మించాలి నిన్న అమ్మ లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందర్నా ఎవరిని నేను నమ్మించలేకపోతున్నాను కనీసం చనిపోయాక దేవుడి దగ్గరికైనా వెళ్ళిపోయి దేవుణ్ణి నమ్మించాలనుకుంటున్నాను అనేసరికి ఇక దీపక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది డాక్టర్ బాబు అని చెప్పేసరికి ఇంతలో పిల్లలిద్దరూ వస్తారు ఇక అమ్మా నాన్న అలా ఉండడం చూసి ఏమైంది డాడీ ఏమైందమ్మా అని అడుగుతారు ఏం కాలేదులే అని చెప్పి దీప పిల్లలిద్దరిని తీసుకొని బయటికి వస్తుంది కార్తిక్ బెడ్రూమ్ లోకి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటారు ఇది ఇలా ఉండగా ఇంటికి వస్తుంది సౌందర్య ఇంటికి రాగానే అగ్ని నిప్పులాగా ఇక సౌందర్యాన్ని అడుగుతూ ఉంటారు ఆదిత్య ఎందుకు మమ్మీ ఎందుకు అన్ని విషయాలు నా దగ్గర దాచేస్తావా ఏమైంది ఎందుకు అంటే వదిలికి అన్యాయం చేయాలని ఇక కంకణం కట్టేసుకున్నారా నువ్వు అలాగే అన్నయ్య అని అడుగుతారు ఏం మాట్లాడుతున్నావురా అసలు నువ్వు ఏం మాట్లాడతావో నీకైనా అర్థమవుతుందా అనగానే తెలిసిపోయింది మమ్మీ తెలిసిపోయింది అదిగో ఆ మౌనితికి మన అన్నయ్యకి ఇరవై ఐదో తారీఖు పెళ్ళంట కదా ఇదిగో మురళీకృష్ణ మావయ్య గారు చెప్పి బాధపడుతుంటేనే తెలిసింది శ్రావ్య కూడా చెప్పలేదు ఎందుకు మమ్మీ ఇంకా వదిలిని అన్యాయం చేయాలని కంకణం కట్టుకున్నారు ఏ మౌనితికిచ్చి పెళ్లి చేసి ఇక్కడికి హారతిచ్చి హారతి కర్పూరంలాగా ఇక తన్ని లోపలికి తీసుకొచ్చి ఇంటి కోడలుగా చేసుకోవాలని డిసైడ్ అయిపోయావా ఏ పాపం చేయని ఆ బిడ్డలు అలాగే వదిన ఇక ఏ కాకిలాగా అక్కడ ఆ ఇంట్లో ఉండాల్సిందేనా అని అడుగుతాడు ఆవేశంగా ఆదిత్య శ్రావ్య వచ్చి ఆదిత్య ఆగు అత్తయ్య ఏం చేస్తారు అనంగానే అత్తయ్యే చేస్తారు ఎందుకంటే ఆయన్ని ఎక్కడో కూర్చోబెట్టారు కదా తప్పు చేసినప్పుడు లాగి గూప మీద కొడితే అన్నయ్య ఇక్కడ దాకా వచ్చేవాడా తన భార్య ఏ తప్పు చేయకపోయినా అనుమానిస్తూ ఎన్నో మాటలు అన్నాడు కానీ అమ్మ ఎప్పుడు దేశోధారకుడు ఇక అన్నీ అంటారు చెప్పు మమ్మీ చెప్పు ఇప్పుడు ఏం చేద్దామని చెప్పి ఇంకా తొమ్మిది రోజులుంది తొమ్మిది రోజుల తర్వాత వదిన జీవితం మారిపోతుందా అన్నయ్యే ఫస్ట్ భార్యని అనుమానించాడు ఇప్పుడు రెండో భార్య కావాలనే కదా ఇంత పని చేసి ఇంటి కోడలుగా తెచ్చుకోవాలని ఇరవై ఐదో తారీఖు స్ట్రాంగ్గా ఉండాలని రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి రిజిస్టర్ చేయించుకున్నారు ఇది కూడా అన్నయ్య దేశోధారకుడు పనే కదా అనంగానే ఆపరా ఆపు ఇక్కడి దాకే నీకు తెలుసు కానీ వాడి గుండెల్లో ఎంత బరువుందో ఎంత బాధ ఉందో ఒక తల్లిగా నేను అర్థం చేసుకున్నాను నువ్వు చూసావా వాడి తప్పు చేయడం ఏ నీ అన్నయ్య నీతో పాటు పెరిగాడు వాడి మనస్తత్వం ఎప్పుడైనా నువ్వు అంచనా వేసావా వాడు ఎలాంటి వాడు అసలు ఇన్ని సంవత్సరాలు దీపని అనుమానించాడు కానీ వేరే పెళ్లి చేసుకుంటానని అన్నాడా పది సంవత్సరాలు భార్యాభర్తలు విడిగా ఉంటే ఇంకొక భర్త ఎప్పుడో పెళ్లి చేసుకుంటారు కానీ నా కొడుకు నా పెద్ద కొడుకు పెళ్లి చేసుకోలేదు మౌనిత నిజంగా చెడ్డదో మంచిదో పక్కన పెట్టు నీ అన్నయ్య ఎలాంటి వాడో ఒక్కసారి ఆలోచించు నీ గుండెల మీద వేసి చెప్పు ఎప్పుడూ ఏ ఆడపిల్లకైనా అమ్మ అని సంబోధిస్తాడు అలాగే దీపని కూడా వాడు ప్రేమించి పెళ్లి ఎందుకు చేసుకున్నాడంటే వాడికి పిల్లల పుట్టరు ఒక ఆత్మాభికానం వల గల వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఇద్దరం కలిసిమెలిసి ఉంటామని చెప్పి దీపని ఆరాధించాడు దీపని ప్రేమించాడు కానీ దేవుడు వాళ్ళిద్దరికీ అనుమానం అనే జబ్బుతో తన భార్యని ఇక దూరంగా పెట్టాడు కానీ ఆ రోజు నుండి నా కొడుకు రోజు ఒక్కటంటే ఒక్క తప్పు కూడా తన భార్య విషయంలో తప్పించి ఏ ఆడపిల్ల విషయంలో కూడా చేయలేదు అలాగే మౌనిత మౌనిత మీ అన్నయ్య కోసం వేచి చూసిందిరా అది ఏదో చేసింది వాడు మాత్రం తప్పు చేశాడు అని ఈసారి అన్నావు అంటే ఎందుకనను మమ్మీ ఎందుకన్ను ఇగో ఈ ఫైళ్ళు ఇదిగో ఈ డిఎన్ఏ రిపోర్ట్స్ కూడా అబద్ధం చెప్తాయా అనగానే ఒక్కసారిగా డిఎన్ఏ పేపర్లు తీస్తుంది దానిలో ఇక కార్తీక్దే అన్నట్టు తను చూస్తుంది ఇక లేదు నువ్వు ఏదనుకున్నా సరే దీపకి పిల్లలకి న్యాయం చేస్తాను వాడు తప్పు చేసినప్పుడు దాన్నే దండించాను ఇప్పుడు దీప ఏ తప్పు చేయలేదు దీపకి నా మనవరాళ్ళకి న్యాయం చేస్తాను నువ్వు మాత్రం ఆవేశం తగ్గించుకో సరేనా అన్నయ్యని ఎలా పడితే అలా మాట్లాడద్దురా ఎందుకంటే వదిండి కూడా అన్నయ్య అలా మాట్లాడి ఇప్పుడు పాపాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు నిజంగా కార్తిక్ ఏ తప్పు చేయకపోతే మన మాటలన్నీ వెనక్కి తీసుకుంటామా చెప్పు అని చెప్పి ఇక కోపంగా వెళ్ళిపోతుంది సౌందర్య ఇది ఇలా ఉండగా ఇంటికి వస్తారు మురళీకృష్ణ ఏంటి ఇద్దరు పిల్లలు వెళ్ళిపోయారా అని అడుగుతారు వెళ్ళిపోయారయ్యా ఎందుకంటే వాళ్ళమ్మ ఇదిగో ఈ విషయం తెలిసినప్పుడు నుండి బాధపడుతూ ఉంటుంది పిల్లల్ని చూసైనా అది కొంచెం మనశ్శాంతిగా ఉంటుందని ఇక నేనే పంపించేశాను అప్పటికి పిల్లలిద్దరూ వాళ్ళిద్దరు గొడవ గురించి అడిగారు కానీ ఏదో ఒకటి సర్ది చెప్పాను కానీ ఇదిగో వాళ్ళ పెళ్ళైతే మనం ఎలాగైనా ఆపాలయ్యా అని అంటుంది ఎలా ఆపుతామే ఎలా ఆపుతాము అది కడుపుతో ఉందని అంత ఖచ్చితంగా చెప్తుంది ఇప్పుడు డాక్టర్ బాబుని తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడతారు ఆడపిల్లల జీవితంలో ఆడుకుంటున్నావా అని అప్పుడు ఏం చేస్తాం చెప్పు అని అంటాడు అలా ఎలా కుదురుతుందయ్యా పది సంవత్సరాలు పెళ్ళయి ఇద్దరు పిల్లలు తల్లి ఉన్నా ఇక తన భార్యను వదిలేసి దానికి పెళ్లి చేసుకుంటుంటే మనం ఊరుకుంటూ ఉంటామా ఏదో ఒకటి చెయ్యాలయ్యా ఏదో ఒకటి చెయ్యాలి అని అంటుంది భాగ్యం అవును సౌందర్యగారి దగ్గరికి కూడా వెళ్ళి వచ్చాను ఆవిడి ఎప్పటికీ నీ కూతురు కాదు నా కూతురు అని చెప్పారు ఆవిడ మనం వదిలేసిన దీపని వదలలేదే కానీ ఆ దేవుడు దీపకి న్యాయం చేయాలని కోరుకోవడం తప్పించి అని అంటారు మురళీకృష్ణ ఇది ఇలా ఉండగా పిల్లల్ని అడుగుతుంది ఎందుకు నాకు చెప్పకుండా తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళారు మొన్న నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఏమైంది అనంగానే లేదమ్మా మీకోసమే ఎందుకంటే నువ్వు డాడీ అలా ఉండడం మాకు నచ్చట్లేదు ఒకే ఇంటిలో ఉన్న ఏదో సమస్యతో బాధపడుతున్నట్టు అనిపిస్తుంది ఇక నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే నానమ్మ చెప్పిద్ది అనుకుంటే నానమ్మ కూడా మీలాగే బాధపడుతుంది ఇప్పుడు అమ్మ దీప తాతయ్య కూడా రానప్పుడు ఇక అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళామా చాలా ప్రేమగా చాలా బాగా మాట్లాడిందమ్మా అలాగే భార్య భర్తలకి ఎక్కువగా గొడవలు పడితే వాళ్ళ ఇద్దరు ఎక్కువగా ప్రేమగా ఉంటారు కలిసిపోతారని చెప్పింది అప్పటి నుండి మాకు చాలా సంతోషం అనిపించింది అని చెప్పి పిల్లలిద్దరూ పాపం చాలా సరదాగా అంటారు ఇక ఇది ఇలా ఉండగా కార్తిక్ ఆలోచిస్తూ ఉంటాడు దీప నన్ను నమ్మటం లేదు ఇంకా నన్ను దోషిలాగే చూస్తుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు ఇటువైపు దీప ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి ఈయన చెప్పింది నిజమా అబద్ధమా నిజంగా తన కడుపుకి కారణం ఈయన కాకపోతే ఎవరై ఉంటారు లేదు ఈయనే కానీ ఈయనకి తెలియకుండా అదే కావాలని తప్పు చేయించిందా ఏంటి ఏం జరిగింది ఆయన మాత్రం చాలా దీనంగా నాకు చెప్తున్నారు నేను నమ్మాలా వద్దా ఇప్పుడు నాకు దారేది ఆయన్ని నమ్మాలా లేకపోతే మౌనతనే గట్టిగా అడగాల అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది మౌనితిని అడిగితే అంత తెలివి తక్కువదా ఇంత ప్లాన్ వేసింది ధనవైపు తిప్పుకోవడానికే కదా ఇప్పుడు అది బ్లాక్మెయిల్ చేసి అత్తయ్య నేను సంతకం చేస్తే దానికి పెళ్ళైపోతుంది హ్యాపీగా ఉండొచ్చు ఎందుకంటే కట్టుకున్న భార్య సంతకం చేసినప్పుడు ఇక ఏ చట్టం దాన్ని తీసిపారేది కదా లేదు ఏదో జరుగుతుంది అది కావాలనే రిజిస్టర్ ఆఫీసులో పెళ్ళి ఫిక్స్ చేసిందంటే స్ట్రాంగ్ గా ఉండాలని అసలు ఏమైనట్టు అని చెప్పి ఇక డాక్టర్ బాబు రూమ్కి వస్తుంది దీప డాక్టర్ బాబు మాత్రం చాలా బాధపడుతూ ఉంటారు ఏంటి నన్ను నా ఆయన అనుమానిస్తున్నప్పుడు ఇదే బాధ కలిగింది ఇప్పుడు ఆయన అలా బాధపడుతున్నా నాకే బాధ అనిపిస్తుంది నేను ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి డాక్టర్ బాబు వైపు చాలా బాధగా చూస్తూ ఉంటుంది దీప ఇది ఇలా ఉండగా దీప గుడికి వెళ్తుంది అనుకోకుండా సౌందర్య కూడా గుడికే వస్తుంది ఇక అనుకోకుండా మౌనిత కూడా గుడికే వస్తుంది ఇక ఒకరికొకరు తెలియకుండానే ఇక ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు దీప ఒకటే అడుగుతుంది నిజంగా నా భర్త తనకు తెలియకుండా తప్పు జరిగింది అంటున్నారు అందులో నిజమెంత అబద్ధమెంత నిజంగా జీవితం ఇంకా నాకు ఎన్ని సంవత్సరాలు నేను నా భర్త విడివిడిగా ఉండాలి తను నేను అనుమానించాలా లేకపోతే నేనే తనకిచ్చి మౌనితను పెళ్లి చేయాలా తన బాధ మౌనిత గురించి కాదు నా గురించి అని నాకు అర్థమవుతుంది మౌనితంటే తనకు ఇష్టం లేదు అంటున్నారు మరి ఏది నిజం ఏది అబద్ధం అని చెప్పి అడుగుతూ ఉండగానే సౌందర్య చూస్తుంది ఇక దీపని చూసి దీప నీ గురించి ఆలోచిస్తున్నాను దేవుడు చూసావా మనల్ని ఎక్కడైనా కలుపుతారు అనంగానే అవునత్తయ్య అవును మన ఇద్దరం ఏ జన్మలోనూ తల్లి పిల్లలు అయి ఉంటుంది అందుగురించే నా బాధ మీ బాధ ఒకేలా ఉంది అని అడుగుతుంది ఇక ప్రదక్షిణాలు అయిపోయాక ఒక దగ్గర కూర్చొని బాధపడుతూ ఉంటారు ఇక సౌందర్య అంటుంది దీప నిజంగా నాకు ఎందుకో నా కొడుకు తప్పు చేయలేదని నా మనసు చెప్తుంది అనంగానే ఏమో అత్తయ్యా అలా ఉంటే ఎంత బాగుండేదో కదా అని అడుగుతుంది అవును అనంగానే మీకు ఒకటి తెలుసా అత్తయ్యా నేను మీరు అదిగో ఆ రాక్షసి పెళ్లికి సాక్షి సంతకాలు కావాలంట అనంగానే అవునే అది అంత బరితెగించింది అంటే అది ఏదో తప్పు చేసే ఉంటుందని నీకు అర్థం అవ్వట్లేదా నీ విషయంలోనే ఎన్నో తప్పుడు సాక్ష్యాలు రుజువులు చేసింది ఇప్పుడు మాత్రం అది కావాలని నిజం చెప్తుందంటే నమ్మమంటావా అని అడుగుతుంది సౌందర్య ఏమో అత్తయ్యా అది అంత ఖచ్చితంగా తన కడుపులో ఉన్న బిడ్డకి ఇదిగో ఈయనే తండ్రిని చెప్తుంది ఇక దాని డిఎన్ఏ టెస్ట్ చేయిస్తే తప్పకుండా డాక్టర్ బాబుదే ఉంటే అప్పుడేం చేస్తారు అప్పుడైనా పెళ్లి చేయాలి కదా అని అడుగుతుంది కానీ ఏదో తప్పు జరిగింది ఆ తప్పుని మనం కనిపెట్టాలి అనగానే ఎన్ని రోజులుందత్తయ్య ఎన్ని రోజులు లేదు తొమ్మిది రోజులుంది తొమ్మిది రోజుల్లో ఏం తెలుస్తుంది అలాగే డాక్టర్ బాబు కూడా తనని తప్పు అనట్లేదు బ్లాక్ మెయిల్ చేస్తుందని అంటున్నాడు అంటే తను తప్పు చేసినట్టే కదా అని అంటుంది దీపా వెనుక నుండి మౌనిత వచ్చి శబాష్ దీప ఏదైనా కరెక్ట్గా ఆలోచిస్తావు ఎందుకంటే ఎవరైనా సరే మగవారు తప్పు చేస్తే నీలాగే ఆలోచిస్తారు నేను కూడా అలాగే ఆలోచించాను కానీ నీ విషయంలో నేను తప్పుగా ఆలోచించాను కానీ నువ్వు నా విషయంలో ఒప్పుగా ఆలోచిస్తున్నావు గ్రేట్ దీప నువ్వు వంటలక్క అని పేరు వచ్చింది అలాగే మంచితనానికి మారు పేరు అని వచ్చింది అలాగే ఆత్మాభిమానం గల వ్యక్తి అని పేరు వచ్చింది ఇప్పుడు త్యాగం చేయవలసిన పని నీకు వచ్చింది దీప అనగానే ఇక సౌందర్య మేము ఎక్కడుంటే నువ్వు అక్కడికి వస్తున్నావంటే ఇక నీ మాటలు నమ్మాలు నమ్మకూడదు మాకు అర్థం కావట్లేదు పదదీప ఇక్కడి నుండి వెళ్ళిపోదాం ఇలాంటి వారు ఉన్న చోట మనకు కూడా పాపం అంటుతుంది అని అంటుంది సౌందర్య ఆంటీ నేనేం పాపం చేశాను చేసిందంతా మీ అబ్బాయే పాపం చేశాడు ఇదిగో పాపం ఈ మహా పతివ్రత ఇల్లాలని పది సంవత్సరాలు అనుమానించి ఇదిగో ఇప్పుడు నా వలన తనకి ఈ పవిత్రత తెలిసాక ఇక తను ఏమీ చెయ్యలేక దీప దగ్గరే వేలాడుతున్నాడు పాపం చేసింది నీ కొడుకు అనంగానే ఒక్కసారిగా దీప మౌనిత వైపు చూస్తుంది ఆపు మౌనంగా ఉంటున్నానంటే నా భర్త తప్పు చేసి నువ్వు ఒప్పు చేశావని కాదు కానీ నిజంగా తప్పు జరిగిందా లేదా అన్నదానికి ఆలోచిస్తున్నాను అయినా నీతో మాట్లాడడం నాకు ఇష్టం లేదు నీ కోసం ఆలోచించడం కూడా నాకు అనవసరం అనిపించింది నా జీవితమే నాకు ముఖ్యమని ఆలోచిస్తున్నాను అనగానే అయితే విషయం మొత్తం తెలిసినా సరే నువ్వు మాత్రం ఇలాగే ఇంత స్ట్రాంగ్గా ఉన్నావంటే గ్రేట్ దీపా అని అంటుంది ఏ విషయం నీకు పెళ్లి చేసుకుంటారు అలాగే నువ్వు కొత్త బట్టలు కొన్నది ఆ విషయాలన్నీ తెలిసిపోయినాయి కదా ఇక నేను మా అత్తయ్య సంతకం చేసి ఇక నేను నీకు హారతిచ్చి లోపలికి పంపించి నేను బయటికి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నావా అని అడుగుతుంది దీపా అయ్యో నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు నువ్వు ఇంటిలోనే నీకు ఇష్టమైన వర్కు అదే వంట చేసుకుంటూ ఉండొచ్చు నీకు ఎప్పుడైనా కోపం వస్తే నీ పాతిల్లు ఉంది కదా ఊరందరూ అది నీ సొంతిల్లే అనుకుంటున్నారు అక్కడ ఉండొచ్చు ఇక శౌర్య వాళ్ళు చిన్నవారు కదా వాళ్ళని హాస్టల్లో కూడా పెట్టచ్చు అని అంటుంది ఆపు ఏం మాట్లాడుతున్నావు ఎవరితో మాట్లాడుతున్నావు దీప ఇన్ని రోజులు నీకు ఏమీ అనట్లేదనే కదా నువ్వు ఇంతగా రెచ్చిపోతున్నావు నిజంగా నేను నిన్ను నమ్ముతున్నాను అనుకుంటే అది పొరపాటు మౌనిత నా భర్త నాకు ఎన్నో మాటలు చెప్పారు కానీ నమ్మలేదు ఎందుకో తెలుసా నా విషయంలో ఆయన తప్ప తప్పు చేశారు నీ విషయంలో కూడా తప్పు చేస్తున్నారేమో అని నమ్మలేదు కానీ నీ క్యారెక్టర్ మొత్తం ఒక రోజంతా ఆలోచించిన మైండ్ అనేది మనకి క్లియర్గా అర్థమైపోతుంది నువ్వు ఎలాంటి దానివో ఏంటో అన్నది నాకు తెలుసు అత్తయ్యకు కూడా కొన్ని నిజాలు తెలీదు నాకు మాత్రం మొత్తం నిజాలు తెలుసు ఇప్పుడు డాక్టర్ బాబుని బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఎందుకు నువ్వు తాలిబొట్టు కట్టించుకోవాలని నీ కడుపులో బిడ్డ డాక్టర్ బాబుదే అంటున్నావు సరే నువ్వు అనుకున్నట్టే చేద్దాము మరి నేనేమైపోతాను నా భర్తని నేను వదులుకుంటాను అనుకుంటున్నావా చెయ్యని తప్పుకే పది సంవత్సరాలు డాక్టర్ బాబు కోసం ఎదురు చూశాను ఇప్పుడు నీకు ఇచ్చేసేసి పక్కకి అనుకుంటున్నావా నెవర్ నువ్వు ఎన్నో ఆశలు కలిగించుకున్నా అవి మాత్రం ఈరోజు ఈ గుడిలో సాక్షిగా వదిలేసాయి ఈ దేవుడి సాక్షిగా వదిలేసాయి ఇరవై ఐదో తారీఖు పెళ్ళి అనుకుంటున్నావు తప్పకుండా నిన్ను పెళ్లి చేసుకోరు కానీ ఒకటి మాత్రం నిజం నీ కడుపులో బిడ్డ కూడా నీకు సమాధానం చెప్పే రోజు తప్పకుండా వస్తుంది ఎందుకో తెలుసా ఒక మంచి మనిషిని బాధ పెడుతున్నావు అలాగే ఒక మంచి కుటుంబానికి అన్యాయం చేస్తున్నావు ఇదంతా రేపు నీ కడుపులో బిడ్డ బయటకొచ్చి నీ అంత అయ్యాక థూ ఇలాంటి తల్లి కడుపులో నేను ఎందుకు పుట్టాను అని చెప్పి అసహించుకుంటుంది అప్పుడు వెనక్కి తిరిగి చూస్తే నువ్వు చేసిన పాపాలు నువ్వు చేసిన ద్రోహాలు నువ్వు చేసిన అన్యాయాలు అన్నీ ఇక కనబడుతూ ఉంటాయి అప్పుడు నీకు ఏం జరగదు నువ్వు నించున్న చోట నువ్వే కుప్పకూలిపోతావు నిన్ను ఎవ్వరూ కనీసం తాకను కూడా తాకలేదు అలాంటి పాపాలు చేశావు ఇప్పుడు నువ్వు తాలిబొట్టు కట్టించుకోవాలి అని చెప్పి ఇక నన్ను పోగిన్నా అత్తయ్య కాలు పట్టినా జరగదు మోనిత జరగదు ఇది ఫిక్స్ రెండత్తయ్య ఇలాంటి వారి దగ్గర ఒక్క ఒక్క నిమిషం ఉన్నా ఇలాంటి వారి పాపాలు మనకి అంటుకుంటాయి ఇక నువ్వు ఆశలు పెట్టుకొని బట్టలు కట్టుకున్నావే అవి ఉంచు ఎందుకో తెలుసా అవి ఎప్పుడైనా సరే పనికొస్తాయి దేనికోసం అనుకుంటున్నావు రేపు నీ బిడ్డ పుడుతుంది కదా తను నీకు ఎదురు సమాధానం చెప్పినప్పుడు తనకి అవన్నీ ఇదిగో ఈ రకంగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను కానీ అవ్వలేదని చెప్పి ఏడవడానికి సరేనా అని చెప్పి దీప వెళ్ళిపోతుంది ఇక మౌనిత ఏంటి ఇది ఇంత కాన్ఫిడెన్స్గా చెప్తుంది అంటే కార్తీక్కి సరేనా ఇది ఇవ్వలేదనమాట కార్తీక్ దీనికి ఏదో చెప్పాడు అందుగురించే ఇంతగా రెచ్చిపోతుంది ఏది ఏమైతేయే పెళ్లి డేట్ ఫిక్స్ చేశాను రాకపోతే రచ్చ రంబోలే అయిపోతుంది నీ పొగరు మాత్రం ఎప్పటికీ తగ్గదు దీపా కానీ నీ పొగరు వంచడానికి ఇదంతా ఇంత ప్లాన్ వేసింది మౌనిత ఈ ప్లాన్ అనేది పక్కడ్ బందీగా అమలుపరుస్తుంది ఇందులో ఏ లోపం ఉండదు ఇక నువ్వు తప్పకుండా నా దగ్గరికి వస్తావు ఇక నువ్వు బయటికి వెళ్ళడం నేను లోపలికి రావడం ఖాయం నువ్వు ఎన్ని మాటలైనాను ఇప్పుడైతే నేను పడతాను ఎందుకంటే మీ దగ్గర మంచితనం పోకూడదు కదా కార్తిక్ని నువ్వు అనుమానిస్తూనే ఉండాలి అలాగే నన్ను మాత్రం నువ్వు నమ్మకపోయినా కార్తిక్ని అనుమానించావంటే నేను కార్తిక్కి దగ్గరైపోయినట్టే అని చెప్పి ఇక మౌనత దీపవైపు చూస్తూ ఉండిపోతుంది ఇలా ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది ఫ్రెండ్స్ మరి రేపటి ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్